షిరిడీ వాసాయ విద్మహే ద్వారకామాయి ధీమహి తన్న సాయి ప్రచోదయాత్. సాయి రామాయ విద్మహే సాయి కృష్ణాయ ధీమహి తన్న సాయి ప్రచోదయాత్. సాయి భక్తులకు నమస్కారం. సాయి తత్వము గీతాసారము అనేటువంటి పరంపరలో రెండవ కథ నానా సాహిబ్ చందోర్కర్ అనుభవం. సాయిబాబాను హృదయపూర్వకంగా సేవించిన భక్తులలో నానాసాహెబ్ చందోర్కర్ ఒకరు. ఆయన పూర్తి పేరు నారాయణ గోవింద చందోర్కర్. అతడు సాంప్రదాయ ఉన్నత హిందూ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనములో తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో నానా సంస్కృతం నేర్చుకుని అనేక శాస్త్రాలను అధ్యయనం చేశాడు. తర్వాత ఆంగ్ల విద్యను నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగిగా చేరి మమల్తదారుకు కార్యదర్శిగా పనిచేసేవాడు. అది చాలా మంచి ఉద్యోగం. సాయిబాబా అతన్ని షిరిడీకి ఒక్కసారి రమ్మనమని గ్రామకరణమైన అప్పా కులకర్ణి ద్వారా అనేక సార్లు కబురు పంపించారు. మొదట్లో నానాసాహెబ్ పెద్దగా కబురు పట్టించుకునేవాడు కాదు. కానీ ఒక శుభ సమయంలో నానాసాహెబ్ షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ ముహూర్తం ఏమిటో కానీ నానాసాహెబ్ బాబాకు అనుంగు భక్తుడిగా మారిపోయాడు. అంతేకాదు, తన యొక్క మిత్రులైనటువంటి కాకాసాహెబ్ దీక్షితును, హేమాత్పంతును, దాసగణను, రాధాక్షణమాయిని, బివి దేవును, నోల్కర్ను బాబాకు పరిచయం చేశారు. వారంతా కూడా బాబాకు గొప్ప భక్తులుగా మారారు. నానాకు బాబా యొక్క గొప్ప విశ్వాసం ఉండేది. కానీ తాను అనేక శాస్త్రాల్లో పండితుడని, తనకు సంస్కృతం వచ్చినని, బాబాకు సంస్కృతం రాదని ఆయనకు కించిత్ అహంకారం కూడా ఉండేది. ఎదురువారి మనసులో భావాలను చక్కగా గ్రహించే శక్తి బాబాకు ఉండేది. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్లోని అహంకారం తొలగించాలని బాబా అనుకుని ఉండవచ్చు. నానాసాహెబ్ షిరిడీ వచ్చి బాబాకు పాదసేవ చేస్తున్నాడు. అలా చేస్తూ భగవద్గీతలోని శ్లోకాలను బయటకు వినిపించి వినిపించినట్లుగా చదువుకుంటున్నాడు. సాధారణంగా భగవద్గీత వచ్చిన వాళ్ళు విరామ సమయంలో అందులో ఉండే శ్లోకాలను మననం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నానాసాహెబ్ కూడా భగవద్గీతలో శ్లోకాలు చదువుకుంటున్నాడు. అప్పుడు బాబా, ఏమయ్యా నానా, ఏమిటి నోట్లో ఏదో సణుకుంటున్నావు అని అన్నారు. బాబా, సణుకోవడం కాదు, మీ పాదసేవ చేస్తూ భగవద్గీతలోని శ్లోకాలను నేను మననం చేసుకుంటున్నాను, ఓసారి పారాయణం చేసుకుంటున్నాను మనసులో అని అన్నాడు. అప్పుడు బాబా ఇలాగన్నారు, కాస్త గట్టిగా చదివితే నేను కూడా వింటాను కదా, ఇప్పుడు ఏ శ్లోకం చదువుతున్నావో అది నాకు వినిపించు అని అన్నారు. అప్పుడు అతడు భగవద్గీతలోని 4వ అధ్యాయం జ్ఞానయోగంలోని ఒక శ్లోకాన్ని చదువుతున్నాడు. ఆ శ్లోకాన్ని ఇలా వినిపించాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానో జ్ఞాని నస్తత్వ దర్శన అని శ్లోకాన్ని వినిపించాడు. ఆ శ్లోకం విన్న తర్వాత బాబా ఇలా అడిగారు, నానా, ఈ శ్లోకానికి అర్థం ఏమిటి, భావం ఏమిటి అని అడిగారు. అప్పుడు నానా ఇలా చెప్పాడు, బాబా, గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేయటం వలన, ప్రశ్నించటం వలన తత్వదర్శులైన ఆ గురువులు మోక్షం పొందుటకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తారు అని చెప్పారు. అప్పుడు బాబా ఏమన్నారంటే, నానా, శ్లోకం యొక్క తాత్పర్యం కాదు, ప్రతి పదము యొక్క అర్థాన్ని నాకు చెప్పు, నువ్వు వ్యాసుని యొక్క భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు నాకు అనిపిస్తుంది అని అంటారు. అప్పుడు నానా ప్రతి పదానికి కూడా ప్రతి పదార్థాన్ని వివరిస్తాడు. అప్పుడు బాబా ఇలా వివరిస్తారు, నాయనా, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారం చేయటం మాత్రమే కాదు, గురువుకు తాను పూర్తిగా అంకితమయ్యానని వ్యక్తపరచడం అని తెలుసుకో అని చెప్పారు. ఇంకా ప్రశ్నకు ప్రశ్నకు తేడా ఏమిటని అడిగినప్పుడు నానాసాహెబు ఆ రెండింటికి భేదం ఏమీ లేదని చెప్పాడు. కానీ బాబా ఏం చెప్పారంటే, ప్రశ్న అంటే మామూలుగా ప్రశ్నించడం, కానీ పరిప్రశ్న అంటే గురువును పరీక్షించడం కోసం కాకుండా, తన పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం కాకుండా, తన మనసులో పుట్టినటువంటి సందేహాల్ని నివృత్తి చేసుకుంటకు వినయంగా ప్రశ్నించటము అని చెప్పారు. ఆ విధంగా వినయంగా ప్రశ్నించడాన్ని పరిప్రశ్న అంటారు అని అన్నారు. గురుసేవ అనగా ఏమిటి అని బాబా అడిగారు. అప్పుడు నాన్న ఇలాగన్నాడు, బాబా, ఇప్పుడు మీ పాదసేవ చేస్తున్నాను, మీరేమైనా పని చెబుతా పనులు మేము చేసి పెడతాం కదా, అదే గురుసేవ అని అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నారంటే, గురువుకు భౌతికమైన పనులు చేయటమే కాదు, సాధకుడు తనను గురువుకు సంపూర్ణంగా అర్పించుకుని శరణాగతి చేయుట అని చెప్పారు. ఇంకా బాబా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే, గురువు
తన శిష్యుడికి జ్ఞానం ఇవ్వడని, గురువు చేసే పని శిష్యుడిలోని అజ్ఞానపు పొరను తొలగించి అతనిలో నిబిడీకృతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రకటితమయ్యేలా చేస్తాడని చెప్పారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేస్తూ ఉంటుంది. గురువు చేసే పని ఆ కప్పివేసిన అజ్ఞాన పొర తొలగించి అతనిలో సహజంగా ఉండేటువంటి జ్ఞానాన్ని వెలుగులోకి వచ్చేలాగా చేస్తారు అని బాబా చెప్పారు. ఈ విధంగా నానాలో గూడు కట్టుకున్న పాండిత్యమనే అహంకారాన్ని బాబా నిర్మూలించాడు. ఈ సంఘటన ద్వారా శాస్త్రార్థములు బాబాకు తనకు తెలుసునని నిరూపించాడు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన గురించి ఇలా చెప్పాడు. అది 15వ అధ్యాయం 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదచ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. అనగా అందరి హృదయాలలోనూ తాను అంటే కృష్ణ పరమాత్మ కొలివై ఉన్నానని, మనుషులలోని జ్ఞానము తెలివి మరుపు కూడా తన వల్లనే కలుగుతుంటాయని, వేదాను సృష్టిని తానే కనుక వేదాలేక అంతరార్థము దాని రహస్యము తనకే తెలుసునని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ సాయిబాబా నానా మనసులో పుట్టినటువంటి అహంకారము తెలుసుకుని సంస్కృత గ్రంథాల సారం తనకు తెలుసుననే భావాన్ని నానా గ్రహించేలా చేశారు. ఈ విధంగా చేశారంటే నానా మనసులో ఉండే భావం ఆయనకి తెలిసింది కనుక. ఈ విధంగా గురువు శిష్యుని యొక్క మనసులో భావాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడో కృష్ణుడు కూడా అర్జున మనసులో భావం తెలుసుకుంటానని చెప్పారు. ఈ విధంగా భగవద్గీతకు సాయితత్వానికి దగ్గర ఎంతో పోలిక ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరొక సందర్భంలో కొందరు వేద పండితులు షిరిడీ వచ్చారు. బాబాకు సంస్కృత జ్ఞానం లేదని, బాబాకు వేదాల గురించి తెలియదని వాళ్ళు అనుకున్నారు. కానీ వేద పండితులకు విద్వాంసులకు బాబా ఘనంగా దక్షిణలు ఇస్తారనేటువంటి ఆశతో వారు షిరిడీ వచ్చి బాబా సమక్షంలో వేదాన్ని పఠించసాగారు. నిర్లక్ష్యంగా పఠించసాగారు. విచిత్రంగా వారి మధ్యలో ఒక వాక్యాన్ని మర్చిపోతారు. అప్పుడు బాబా ఆ వాక్యాన్ని అందించి వారి గర్వాన్ని తొలగించారు. ఈ విధంగా శాస్త్రజ్ఞానము వేదజ్ఞానము కూడా బాబాకు ఉన్నదని ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతోంది. భగవద్గీత 18వ అధ్యాయంలో కృష్ణుడు ఇలా చెప్పాడు. సర్వగుహ్యతమం భూయ శృణిమే పరమం వచ ఇష్టోసి మే దృఢమతి తతో వీక్షామి తేహితం. ఓ అర్జున, రహస్యమైన శ్రేష్టమైన నా మాటను జాగ్రత్తగా విను. నీవు నాకు ఇష్టుడగటం వలన నీ హితము కోరి చెప్పుచున్నాను అని అన్నాడు. ఆ విధంగా అర్జునుడు కృష్ణుని గురువుగా భావించడం వలన, అర్జుని యొక్క హితము కోరి అర్జును హితుడు అవటం వల్ల అతనిలో అజ్ఞానాన్ని తొలగించడానికి భగవద్గీతను బోధించారు. అదేవిధంగా ఇక్కడ సాయిబాబా కూడా ఈ నానాత్వ సాహిబ్ చందోర్కరు తనకు ఇష్యుడు అవటం వల్ల అతనికి హితము కోరి అతనిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసము తనకు కూడా శాస్త్రజ్ఞానం తెలుసునని, అతనిలో అహంకారాన్ని తొలగించడానికి ఆ ప్రయత్నం చేశాడని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం పరిశీలించుకుంటూ పోయినట్లయితే బాబాతత్వంలోనూ గీతలోని కృష్ణతత్వంలోనూ అనేక సాదృశ్యాలు అనేక పోలికలు మనకి కనబడుతుంటాయి. అంతేకాకుండా ఇక్కడ బాబా చెప్పిన మరొక విషయం ఏంటంటే, గురువు యందు ఆదర్శిష్యుడు ఏ విధంగా మసులుకోవాలో, ఏ విధంగా శరణాగతి చేయాలో భక్తులందరూ కూడా గ్రహించేలాగా వివరించారు. మహాపురుషులు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిని నిమిత్తమాత్రంగా చేసుకుని అందరికీ అర్థమయ్యేలాగా అనేక విషయాన్ని వివరిస్తూ ఉంటారు. కృష్ణుడు అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకుంటే బాబా ఇక్కడ నానాసాహెబ్ చందోర్కర్ నిమిత్తమాత్రంగా చేసుకుని మనందరికీ కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. భగవద్గీతలో సారం ఏదైతే ఉందో ఆ అంశాలను బాబా నిత్య జీవితంలో జరిగే సంఘటన ద్వారా తన ఆచరణ ద్వారా వివరించేవారు. వచ్చే వారం మరొక సంఘటన గురించి మనం తెలుసుకుందాం.